ఈరోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే పేదవారు ఎందుకు పేదవారుగా ఉండిపోతున్నారు, ధనికులు ఎందుకు ధనికులుగా ఉండిపోతున్నారు. దీని వెనకాల ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. మనం అందరం ప్రాబ్లం కాదు అనుకొని మనం జీవిస్తున్నాం, ఇప్పటికీ మన పిల్లలకు అదే టీచ్ చేస్తున్నాం, బట్ దీని వెనకాల చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. ఆ పాయింట్ డిస్కస్ చేయడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నా. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ ఎందుకు పేదవారు పేదవారుగా ఉంటున్నారు, ధనికులు ధనికులు అవుతున్నారు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను, చిన్న స్టోరీ తీసుకుంటాను. మా ఫ్రెండ్ ఉండే ఒక ఆయన బాలస్వామి అని, మా క్లాస్మేటు, టూ మచ్ ఇంటెలిజెంట్, బాగా చదువుకునేటోడు. ఇంటర్ కంప్లీట్ చేశాడు, వాళ్ళ పేరెంట్స్ చదువు ఆపేశారు. ఎందుకు ఆపేశారంటే నీకు జాబ్ వస్తుందో రాదో, వస్తే టీచర్ జాబ్ తెచ్చుకో, టీచర్ జాబ్ రాకపోతే వాళ్ళ కులవృత్తి ఏదైతుందో అది చేసుకుంటూ అని. డబ్బు లేదని చదివించలేదు. తర్వాత చిన్న చిత్తుక పనులు చేసుకుంటూ చిన్న చిన్న గోల్స్ పెట్టుకొని టీచర్ ఉద్యోగం కోసం ట్రై చేస్తూ అలా అగ్రికల్చర్ కూలీగా మారిపోయి ఇప్పుడు కూలీగా పనిచేస్తున్నాడు. ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చిందంటే వాళ్ళ పేరెంట్స్ కూలీలు. అంటే నేను కూలీలను మా ఫ్రెండ్ని క్రిటిసైజ్ చేయడం కాదు, అక్కడ పరిస్థితి ఏంటంటే అంత ఇంటెలిజెంట్ వాడిని చదివించాలి, ఎట్లా కష్టపడి చదివించి చేస్తే బాగుంటుంది అనుకుండా ఉద్యోగం వస్తుందో రాదు, వచ్చిన టీచర్ జాబ్, టీచర్ జాబ్కే టార్గెట్. అంటే వాళ్ళు చిన్న చిన్న టార్గెట్స్ పెట్టి వాడిని చదువుకోకుండా వాడిని చదువు ఆపేసి వాడిని లైఫ్ నాశనం చేశారు. చాలా ఇంటెలిజెంట్ వాడు. ఇక్కడ నేను తీసుకున్న చిన్న ఎగ్జాంపుల్లో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ వాడికి ఒక పెద్ద గోల్స్ పెట్టడం, లేకపోతే వాడిని ఎస్టాబ్లిష్ చేయడం, కష్టపడి అని ఇట్లా చదువుకున్నానా, ఇట్లా తెచ్చుకో, ఈ జాబ్ తెచ్చుకో, లేకపోతే ఇట్లా చేసుకో అని చెప్పి చిన్నప్పటి నుంచి సపోర్ట్ చేయలేదు. ఎంతసేపు ఉన్నా ఇప్పుడు ఏం సంపాదించాలి, ఇప్పుడు ఏమొస్తుంది, అంటే వాళ్ళ ఆలోచనలు ఎట్లుంటాయో, వాళ్ళ పేరెంట్స్ ఎట్లుంటారో పిల్లలు కూడా అంతే చిన్న టార్గెట్స్ పెడతారు. ఇంకొక ఎగ్జాంపుల్, మా తెలిసిన ఫ్రెండ్ ఒక అతను 10th వరకు చదివాడు. చదివిన తర్వాత వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయం చేస్తూ నిన్న మొన్న ఒక 10-20 ఎకరాలు ల్యాండ్ కొని ఒక ట్రాక్టరు జీతగాలను పెట్టుకొని మెయింటైన్ చేస్తున్నాడు. మొన్న ఒకసారి రీసెంట్గా వాళ్ళ ఫాదర్ కలిశాడు. ఏం చేస్తున్నాడంటే వ్యవసాయం చేస్తున్నాడు, మావాడికి తిరుగులేదు, ట్రాక్టర్ కొన్నాడు, ఆదర్శ రైతులాగా చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు. అంటే వాళ్ళ రైతు వాళ్ళ కొడుకుని ఒక ట్రాక్టర్ కొని మెయింటైన్ చేసే రైతుగా మౌల్డ్ చేశాడు. ఒక ట్రాక్టర్ కొని మెయింటైన్ చేసే రైతుగా నాకంటే గ్రేట్ కదా, నేను నాకంటే చాలా బాగున్నాడు అని ఫీల్ అవుతున్నాడు. అంటే వాడికి 10th క్లాసులో ఎడ్యుకేషన్ ఆపించి రైతుగా వాడిని మార్చి వాడిని ఇంకా కొంచెం బెటర్మెంట్ రైతుగా చేశాడు. ఈ చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ మనలో నూరి పోసిన ఏవైతే అభిప్రాయాలు ఉంటాయో, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏదైతే ఉంటుందో మనం అడాప్ట్ చేసిన తర్వాత మనకి మన గోల్స్ని వాళ్ళు మన మైండ్ని కప్పేస్తారు, మన మైండ్ని చిన్న చేసేస్తారు. బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా ఈజ్ ఓన్లీ పేరెంటింగ్. చాలా ప్రాబ్లం ఉంది పేరెంటింగ్లో. నువ్వు పిల్లలకి ఏం చెప్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏం ఫీడ్ ఇస్తున్నావు, పిల్లల గోల్స్ ఏంటి, పిల్లల ప్యాషన్ ఏంటి ఐడెంటిఫై చేయకపోవడం, చిన్న చిన్న గోల్స్ పెట్టడం, చిన్న చిన్న దానికి అలవాటు చేయడం. నువ్వు టీచర్ వాటి పక్కన టీచర్ ఏంటిగా, నువ్వు టీచర్గా అనడం, లేకపోతే పక్కన అది తీసుకుండా నువ్వు అది తీసుకోవడం, కంపేర్ చేసుకోవడం, దీనివల్ల ఏం చేస్తారంటే పిల్లలకి ఎదగకుండా పేరెంట్స్ వాళ్ళ మైండ్ని మొత్తం మూసేస్తారు. చిన్నప్పటి నుంచి అన్నీ నూరు పోస్తారు, ఇది ఇట్లా సర్దుకోవాలి, ఉన్నంతలే సర్దుకోవాలి, మంచి ఉన్నంతలనే కాలు చాపుకోవాలి, డబ్బులు వేస్ట్ చేయకూడదు, ఏదో ఒకటి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి, 20,000 వస్తే చాలు, 30,000 వస్తే చాలు, లేకపోతే ఆట నడుపుకుంటానైతే కొత్త ఆట కొనుక్కుంటే చాలు. ఇట్లాంటివి పేరెంట్స్ నుంచి మనం అడాప్ట్ చేసుకునే ఉంటే పేరెంట్స్ మన మీద రుద్దేసిన అభిప్రాయాలతో వాళ్ళు ఎట్లుంటారో మనం అట్లనే ఉంటాం. సో పేరెంట్స్ పిల్లల ఆలోచనలు మొత్తం కప్పేస్తారు, అణిచివేస్తారు. చిన్న చిన్న గోల్స్ పెట్టుకునేలా ఆత్మస్థైర్యాన్ని వాళ్ళ నమ్మకాన్ని చిన్నప్పటి నుంచి దెబ్బతీయడం మొదలు పెడతారు. రిచ్ పీపుల్ వాళ్ళ పిల్లలకి పెద్ద పెద్ద గోల్స్ని క్రియేట్ చేస్తారు, పెద్ద పెద్ద గోల్స్ని క్రియేట్ చేస్తారు, కష్టపడడం నేర్పిస్తారు, చిన్నప్పటి నుంచే ఫౌండేషన్ వేస్తారు. ఇప్పుడు మనం చిరంజీవి రామ్ చరణ్ తీసుకోండి, రామ్ చరణ్ హీరో, చిరంజీవి అంత పెద్ద హీరో, చిరంజీవి రామ్ చరణ్ హీరో చేసిండు. కానీ మీరు రామ్ చరణ్ తీసుకుంటే ఫైటింగ్లు కానీ, లేకపోతే నేను వాళ్ళిద్దరు ఫ్యాన్స్ కాదు ఏమి కాదు, మీకు ఎగ్జాంపుల్ కింద చెప్తున్నా, ఫైటింగ్స్ తీసుకోండి, డ్యాన్స్ తీసుకోండి, ఏమని తీసుకోండి, అది మనకు స్టేజ్ మీద మనకి సినిమాలో కనిపిస్తుంది, దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. ఆ బాడీ మెయింటైన్ చేయడం, అవి నేర్చుకోవడం, ఆ ట్రైనర్స్, ఆ ప్రాపర్ ఫుడ్ తీసుకోవడం, చాలా కష్టపడాల్సి వస్తుంది. అంటే చిరంజీవి గారు రామ్ చరణ్కి చేసే పనిలో ఎట్లా పైకి వెళ్ళాలి, చిన్నప్పటి నుంచి ఫౌండేషన్ ఉంటుంది, చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు. వాళ్ళు కష్టపడతారు, ఇవాడు ప్రతి హీరో కష్టపడాల్సిందే. తెర వెనుక చాలా కష్టపడతారు, తెర వెనుక కష్టపడకుండా తెర ముందు సినిమా చూపించలేరు.
సో అంటే ఈ కోటీశ్వరులు లేకపోతే రిచ్ పీపుల్ అంతా వాళ్ళు చేసే ప్రాసెస్ మీద వర్క్ మీద ఎట్లా ఫోకస్ చేయాలి, వాళ్ళకున్న టాలెంట్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, నాలెడ్జ్ స్కిల్స్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు, పెద్ద పెద్ద గోల్స్ పెడతారు, పెద్ద పెద్దగా ఎదగడానికి చిన్నప్పటి నుంచి వాళ్ళ పేరెంట్సే వాళ్ళకి సహకరిస్తారు. మన మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాసు మన పూర్వ ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎట్లుండరో అదే లెవెల్లో వాళ్ళ పిల్లలకు టార్గెట్స్ ఇస్తారు. ఆ సంఖ్యల నుంచి పిల్లలు మనం బయటికి రావాలి. పేరెంట్స్ కంఫర్ట్ జోన్లో ఉండి పిల్లల్ని కూడా కంఫర్ట్ జోన్లో ఉంచుతున్నారు. మనం పెద్దగా ఆలోచించాలి, పిల్లలకు పెద్దగా ఆలోచించేటట్టు చేయాలి. పెద్ద పెద్ద ఆలోచనలే డబ్బు సంపద. నువ్వు ఎంత పెద్దగా థింక్ చేస్తే నీకు అది రీచ్ అవుతావు. నువ్వు డబ్బు ఎక్కువ సంపాదించాలి, నీ స్టేజ్ మారిపోవాలి, నువ్వు ఒక రేంజ్లో ఉండాలి అంటే కంపల్సరీ నీ ఆలోచనలు పెద్ద రేంజ్లో ఉండాలి. నీ ఆలోచనలు ఫస్ట్ స్టెప్. నీ ఆలోచనలు ఎప్పుడైతే పెద్ద రేంజ్లో ఉంటాయో ఆటోమేటిక్గా నువ్వు అది రీచ్ అయితే తిడతావు. నీ ఆలోచనలు పెద్ద రేంజ్లో ఉండకుండా చేసేది మన పేరెంట్స్. పేరెంట్స్ వలనే జీవితాలు నాశనం అయిపోతున్నాయి. పేరెంటింగ్ అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇన్ ఇండియా. పేరెంట్స్ గోల్స్ని ఎప్పుడు మనం పిల్లలు కన్సిడర్ చేయకూడదు. అంటే ఇప్పుడు నువ్వు టీచర్గా నువ్వు ఇది తెచ్చుకో, నువ్వు అది తెచ్చుకో, నీకు జాబ్ వస్తే చాలు, నీకు పిల్లలు ఇస్తారు, అది చేసి అట్లా కాదు. అసలు నీ ప్యాషన్ ఏంటో, పిల్లల ప్యాషన్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి పిల్లల ప్యాషన్ రీచ్ అవ్వడానికి పిల్లలకు దేంట్లో ఇష్టం ఉంది, ఏ ఫీల్డ్లో ఇష్టం ఉంది, దేంట్లో వాడు హ్యాపీగా చేస్తున్నాడు, దేంట్లో ఫోకస్ చేయగలుగుతున్నాడు, అది పేరెంట్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళ ప్యాషన్ రీచ్ అవ్వడానికి పేరెంట్స్ సహకరించాలి. తప్ప చిన్న చిన్న గోల్స్ని వాళ్ళ మీద రుద్దేసి ఎట్టి పరిస్థితుల్లో జీవితాలను నాశనం చేయకూడదు. పిల్లలు ఎప్పుడైనా సరే ఎదిగే టైంలో క్రమంలో లేకపోతే స్టూడెంట్స్ అయినా సరే నీ ప్యాషన్ నీ గోల్స్ ఐడెంటిఫై చేసుకోవాలి తప్ప పేరెంట్స్ గోల్స్ కోసం నువ్వు ఎప్పుడు పని చేయకూడదు, పేరెంట్స్ గోల్స్ మీద ఫోకస్ చేయకూడదు. థ్యాంక్ యూ.